తీసుకుంటున్న ఫర్నడీస్ ఫడ్నవీస్ సిందే. కొడంగల్లో ఫార్మాసిటీ కాదు, పారిశ్రామిక కారిడార్. నా ప్రజలను నేనెందుకు ఇబ్బంది పెడతా? వామపక్ష పార్టీల నిర్ణయాలతో నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి. డిసెంబర్ 1 నుండి 9 వరకు ఏడాది సంబరాలు. 4 పెద్దపల్లిలో నిరుద్యోగ యువతతో భారీ సభ. పలువురికి ఉద్యోగ నియామక పత్రాల అందజేత. 9 సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. 30 పాలమూరులో రైతుల అవగాహన సదస్సు. హైదరాబాద్కు 20 టీఎంసీల గోదావరి జనాలు. 1 టెండర్లకు వెళ్ళాలి. అధికారులతో భేటీలో సీఎం. రాష్ట్రంలో 23 లక్షల మంది రైతులకు రుణమాఫీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వెల్లడించిన అధికారులు. సో ఇక్కడ చూసుకుంటే వ్యవసాయ శాఖ సమీక్షలో రేవంత్ రెడ్డి, సీఎం, మంత్రి తుమ్మల తదితరులు. సో ఇక్కడ కొడంగల్ ఫార్మాసిటీకి వచ్చేసరికి ఫార్మాసిటీ కాదు, పారిశ్రామిక కారిడార్ అంటున్నారు. అది ఎందుకు? పారిశ్రామిక కారిడార్ పేరుతో 1,000 ఎకరాలను రాష్ట్రంలో భూములన్నీ లాక్కున్నారు రైతుల దగ్గర నుంచి. సో ఆ భూములన్నీ ఎందుకు యూటిలైజ్ చేయట్లేదు? ఎందుకు కొడంగల్లోనే ఇప్పుడు ఫార్మా ఇండస్ట్రీ పెట్టాలనుకుంటున్నారు? ఆ పారిశ్రామిక కారిడార్ మొత్తం రేవంత్ రెడ్డి అండ్ ఫ్యామిలీ, కొండల రెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారి అన్నదండలతోనే అక్కడ భూములు విచ్చలవిడిగా లాక్కుంటున్నారు. సో వాళ్ళు ఒక రాజ్యాన్ని వెళ్తున్నారు మొత్తం. మా తమ్ముడు సీఎం, మా అన్న సీఎము, మేము ఏదైనా చెయ్యొచ్చు అని చెప్పేసి కొండల రెడ్డి, తిరుపతి రెడ్డి అండ్ ఫ్యామిలీ మొత్తం స్వైర విహారం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళిన ప్రెస్ మీట్లు పెడుతున్నారు, కలెక్టర్ ఆఫీసులకు వెళ్తే కలెక్టర్లు ఎదురొచ్చి మరి రిసీవ్ చేసుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో కొడంగల్లో పారిశ్రామిక కారిడార్ అంటున్నారు. మరి 1,200 ఎకరాల్లో పారిశ్రామిక కారిడార్ ఎక్కడి నుంచి వస్తుంది? 1,000 ఎకరాల భూముల్ని లాక్కున్నారు. గత ప్రభుత్వాలు అవ్వచ్చు, అంతకు ముందల ప్రభుత్వాలు అవ్వచ్చు, 1,000 ఎకరాల భూముల్ని తీసుకున్నారు. సో అన్యాక్రాంతంగా ఖాళీగా పడిన ప్రభుత్వ భూములపైన వీళ్ళు శ్రద్ధ పెట్టరు, వాటిని వాడుకోరు. రైతులు పండించుకునే తొండలు గుడ్డలు పెడుతున్నాయంటే ఒక చదువుకునే పిల్ల తీసుకెళ్ళి చూపించింది మా పొలంలో ఏం పండుతున్నాయో చూడండి అని చెప్పి. సో అట్లాంటి పొలాలని మీరు అన్యాయంగా లాక్కుండాను అంటే అక్కడ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? పారిశ్రామిక కారిడార్ పేరుతో మీరు అక్కడ పెట్టి ప్రజలకు ఉపాధి ఇద్దాం అనుకుంటున్నారు. ఉన్న ఉపాధిని లాక్కునే కార్యక్రమం చేస్తున్నారు అక్కడ. 1,200 ఎకరాలలో దగ్గర ఎకరానికి 4 వేసుకున్నా సరే 4,000 మందికి ఉపాధి దక్కుతుంది. మీ పైన సరాసరి ప్రభుత్వం పైన వాళ్ళు ఎలాంటి ఆధారపడట్లేదు. ఇంకా వాళ్ళే మీకు ఉత్పత్తులు పండించిస్తున్నారు, నెక్స్ట్ ట్యాక్సెస్ కడుతున్నారు. ఇంత వ్యవస్థ అక్కడ 1,500-1,800 ఎకరాలలో ఉంటే ఎందుకు ప్రభుత్వం ఆ భూముల్ని లాక్కునే ప్రయత్నం చేస్తుంది? అక్కడ పారిశ్రామిక కారిడార్ వస్తే 10,000 మందికి ఉద్యోగం వస్తుందా? మరి ఇంత హడావుడి చేసి లాక్కున్న 1,200 ఎకరాల్లో ఆల్రెడీ 5,000 మంది ఉపాధి మీరు పొట్టగొట్టిన తర్వాత ఇంకో 5,000కు మీరు పెంచి ఏం ప్రయోజనం? ఇదంతా రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ముల ఇది కోసమే చేస్తున్నట్టు కనబడుతుంది క్లియర్గా. సో ఫస్ట్ వాళ్ళని కట్టడి చేయండి, సీఎం గారు మీ అన్నదమ్ముల్ని కట్టడి చేయండి. విచ్చలవిడిగా ఏదో రాసి ఇచ్చినట్టు సీఎం తమ్ముడు అంటే అన్ని రకాల రాజ్యాంగ వ్యవస్థల్లో వేలు పెట్టచ్చు అన్నట్టు వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉన్నారు. వాటిని అయితే మీరు ఫస్ట్ ఇచ్చేయాలి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఎప్పుడు అప్పుడు మహారదశ నడుస్తున్నట్టుగా ఉంది. సీఎంగా ఉన్నప్పుడు తనకు తనను ముప్పతిప్పలు పెట్టడమే కాకుండా చివరకు జైలుకు కూడా పంపిన జగన్ రెడ్డి జుట్టు మాత్రమే కాదు, ఏకంగా పీక ఇప్పుడు చంద్రబాబు చేతికి చిక్కింది. మొదటి నుండి డబ్బు పిచ్చి ఉన్న జగన్ రెడ్డి ప్రపంచ కుబేరుడు కావాలన్న దురాశను నింపుకున్న గౌతమ్ అదానితో చేతులు కలిపారు. ఫలితంగా ఏపీ ప్రజలు 25 ఏళ్లలో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల అదనపు భారం పడేలా అదానీ కంపెనీతో విద్యుత్ కొనుగోళ్లు ఒప్పందం తెర మీదకు తెచ్చి వచ్చింది. 2 రోజుల క్రితం వరకు గుట్టుగా ఉన్న ఈ భారీ స్కామ్ అమెరికా చట్టాల పుణ్యమా అని వెలుగులోకి వచ్చింది. దీంతో బాబు చేతికి పాశుపతాస్త్రం దొరికినట్టయింది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ముందున్న కర్తవ్యం ఏమిటి? సెకీ ద్వారా అదానీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ప్రభుత్వం రద్దు చేసుకొని తీరాల్సిన పరిస్థితి ఏర్పడలేదా? ప్రజలపై 2 లక్షల కోట్లకు పైగా అదనపు భారం పడే విధంగా కుదిరిన ఒప్పందాలన్నీ రద్దు చేసుకోకపోతే ప్రభుత్వం కూడా పాపం చేసినట్టే అవుతుంది. అదానీ కంపెనీ నుండి జగన్ రెడ్డికి 1,750 కోట్ల ముడుపులు ముట్టాయని రుజువవుతోందో లేదో తెలియదు కానీ మంత్రివర్గం ఆమోదం కూడా లేకుండా ట్రాన్స్మిషన్ ఛార్జీలు, ట్రాన్స్మిషన్ నష్టాల రూపంలో 2 లక్షల కోట్ల రూపాయలు అదనంగా చెల్లించడానికి పీపీఏ కుదుర్చుకున్న పాపానికి జగన్ రెడ్డికి విచారణ ఎదుర్కోక తప్పదు. గత వారం నేను విసిరిన సవాల్ను స్వీకరిస్తున్నట్టు విజయసాయిరెడ్డి ప్రకటించారు. కాకపోతే ముఖాముఖి కాకుండా మేధావులు, విశ్రాంత న్యాయమూర్తులు, మీడియా సంస్థలు, ఇంకా ఎవరెవరి సమక్షంలోనో చర్చ జరగాలి. తగ్గేదేలే అని సినిమా డైలాగులు పలికారు. ఇంకా నయం, ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో చర్చ జరగాలని కోరలేదు.
దొంగ లెక్కలతో మారుపేరైన దొంగ లెక్కలకు మారుపేరైన నువ్వు కూడా సవాళ్ళు విసరడం గొప్పగా ఉంది. ఎంతైనా నీ బరితెగింపును అభినందించాలో విజయసాయిరెడ్డి. ఎందుకైనా మంచిది, జగన్ అనుమతి తీసుకొని చర్చకు సిద్ధపడు. జగన్ ముందు కూర్చోడానికి కూడా ధైర్యం లేని నీకు తేడా వస్తే వీపు పగిలిపోయే ప్రమాదం ఉంది. టేక్ కేర్.